ఓ భూమారెడ్డి గారు, దొరగారు, మాకు అక్రమం ఏమైనా కనపడ్డాడండి? ఓ వెంకట్రావు గారు అండి, ఓ దొరగారు, మాకు అక్రమం ఏమైనా కనపడ్డాడయ్యా? ఈ సచ్చినోడు ఎప్పొద్దున బుధాలు వేసుకుపోయింది తప్పిడ, ఏడున్నాడో ఏమో. ఇట్ట చోటు ఎట్ట కాపురం చేసేది? ఏమన్నారా?
వారి గారి ఇంటికి కాకపోతే ఆ దేవుడు పాటి గారి ఇంటికి కాకపోతే అది బాగుందలే అమ్మాయి నా గబాన్ లేచి రెండింటి మీద చెయ్యేసి లోనే టైం ముట్టారు ముట్టన్నాడు గబాల పెడతాడు కదా పరిస్థితి నేను అరగంట లేపిండా పాటి గారు లాలిగా గింజలు పెట్టడానికి ముందు మర్చుకొని నిల్చున్నాను గవాల వడ్ల బస్త వేసుకొని పెద్ద వయసు అయిపోయింది కదా లేపలేక అలా పెద్ద అబ్బాయి ఏమో బజారు పోయిందంట చిన్న అబ్బాయి బజారు వాళ్ళు వచ్చి పెడతానన్నారు వారి గారి ఇంటి కాకపోతే నా యాదనా తనఖా గారి ఇంటి కాకూడదు అసలు నిరాశ మనతో పాటు పెట్టిన వాళ్ళది మంద ఇప్పుడు పుట్టిందా ఎప్పుడు పుట్టింది నా యాది వాళ్ళ తాతగారికి మా తాత చేసిండు చేసిండొచ్చు వాళ్ళ నాన్నగారికి మా బాబు చేసా వారికి నేను వాళ్ళు ఎంత అంటుంటారు లేదా మంచి లేదా ఏదయ్యా నీళ్ళు లేవేం లేవు ఆ పంపకాడి పోతారు దాన్ని ఇట్టా అన్నారా ఏంటో అమ్మగారు అమ్మగారు ఆ కులం తక్కువ రానా అన్నారు మా అట్లే కదా మామ నీకు అది లేదంటగా అదేంటి అదంటే కింద పైన తడిలాడుకోవడం కాదు కులం లేదంట మనకు మన కులం లేకపోవడం ఏంటంటే ఇదిగో నాదన వాళ్ళకు వస్తే బాలా మనకు వస్తే మిత్ర నాదన కులం సంగతి చెప్తాను కదా
మా చేతుల్లో దేవుడు, మా కాలంలో దేవుడు, పట్టులో దేవుడు, కట్టంలో దేవుడా నా యాలే. అయినా ఏంటంటే నాకు నేను పొడుచుకొని చూస్తా. అరే కక్క, నీకు నువ్వు నువ్వు పొడుచుకొని చూస్తే దేవుళ్ళు ఎక్కడ చూస్తారా? ఈ నా యాలే, నా ముత్తి బాగా గుర్రెట్టి నిద్రపోతాడుది. నా యాది చూస్తా, దేవుళ్ళని చూస్తా, కొడుతా. నాయన సిద్ధ, నీవు కూడా చక్కగా పరిచయం.
చాలా కట్ జరిగింది సిద్ధ. రేపు వైశాఖ శుద్ధ దశమి గురువారం ఒకట చేత మాకు సమాధి ముహూర్తం అని నాయన నిన్ను దేవతలు దేవదారి పుష్పములను సూర్య చంద్రాలు వదులు తప్పిన తప్పునేమో కాని ఈ యాజ్ఞ ప్రకారము తప్పన స్వామి స్వామి పోయి వచ్చిన దేవదారి ఇది ఎక్కడ సాధ్యమైన పని గురుదేవా, ఇది ఎక్కడ సాధ్యమనే పని. ఆయనను తప్పదు గురువాజ్ఞ. ఇప్పుడు బలవార పని వెళ్ళి చుట్టుకోవాల్సింది తుది ముఖమే ఎప్పుడు
ఈ అరణ్యం అంతయో పచ్చని ఆకుల చైత్రము లేకుండా మూడలు వలే కానిపిస్తున్నాను. ఇది రక్తాత్రమతో నా గురి ఎవరు వర్తకు ఏ కుటుంబం పోవాలి వాళ్ళు అంత. నాన్న మూడలు వలే కానిపిస్తున్నవే ఆయన చీకటిగా ఉన్న ఈ అడవిని ఈ మూడునే పరీక్షించి చూసేది కాక ఇచ్చట వెలిచంద చిత్ర విచిత్ర భవచిత్ర విలచితమైన చందన మందార జన్మ జన్మేది పట్టుకొని పెట్టయో
ఇంకెంత బాధపడినావు కదా, అందులకే ఈ వేషధానం ఇవ్వవలసి వచ్చినది. ఈ వేషధానం వలన తన గురువును నన్ను ఎంత మాత్రమును గుర్తింపజారు. కనుకనే కొంత తరువు ప్రక్షించి చూసిన కాక శరణము యాచనకాయలు బయలుదేరి కన్నీ మలపురమునికి వచ్చి ఏంటి నాయన? అచ్చోట విశేషాలు అచ్చోట విశేషములు ఎవరో కంసాలి గురువట, అది నామధ్యాయము శ్రీ 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 మద్రాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాములు వాడు నాయన. అవును అవును బాలక, ఆ నిర్భాగ్య సిద్ధుడు నేనే స్వామి. అట్లయినా బాలక, నేను గుర్తు అచ్చోటికి ఆయన సమాధి చరణ సమాధి చేయదలిసి అచ్చోటికి 50 మంది భక్తులను రావించి కొన్ని కళాజ్ఞాన తత్వములను చెల్లాడు ఆయన. అనంతరము నీకు చెడు విషయం చెప్తున్నారు, అది ఏమి అనగా? అదేమి స్వామి? సిద్ధ నివారణ మీరొక విశేషము చూడగలరో. సంసిద్ధ
సిద్ధా సిద్ధాయి నువ్వు మారు పిలిచి నీ గురువు చెప్పుడుకు నోరు రాకున్నది నాయన చెప్పుడుకు నోరు రాకున్నా చెప్పాల్సిన సమయం కాబట్టి నీ గురువు సమాధి చేయలేదు నాయన సమాధి చేయలేదు నిలిచిగాక సిద్ధుడు వంటి శిష్యుడు ఇక ముందు నడవబడని ఖ్యాత నిలిచిగాక అదిగాక ఈ లోకము ఎవరు గౌరవ శాశ్వతము ఆయన ఎవరు గౌరవ శాశ్వతము చంచలంబకు జగతి లోపల శాశ్వతం ఒకటే దిరా చంచలంబకు జగతి లోపల శాశ్వతం ఈ కలియుగము 4700 సంవత్సరం కలిసిన తదుపరి శిక్షణకు శిక్షణ లక్ష్యాలకు భగవంతుడు వేరే భాగవతులు కావున భక్తులారా భక్తులారా రెండు హరి హి ఓ
పీరుసేవి క్యారెక్టర్లో నేను కొన్ని సందర్భాల్లో కాళ్ళతో చేతులతో కొన్ని దుర్భస్సులు అసినందుకు మా గురువుగారు మీరు కొద్దిగా వెనక్కి జరగండి వెనక్కి ఇటు జరగండి స్ట్రైట్గా ఇటు జరగండి ఓకే మైక్ అర్థం కొద్ది ముందు రండి మీరు ఇద్దరు మీరు కూడా ముందుకు వచ్చి నా మైక్ దాటేసిరండి ముఖాలు కనపడాలా వద్దాడుకొచ్చేది ఓకేనా సార్ మీరు కొద్ది ముందు రండి
అన్న మీరు కూడా వాళ్ళ ఇద్దరు హీరోలు కనపడతారు రైట్ ఒకసారి అయ్యో అయ్యో ఆగనా నువ్వు రాన్నావు అన్న ఒకసారి ఉండే నాకెందుకు ఇచ్చు ఒక్క నిమిషం అలాగే ఉండండి మళ్ళీ ఒకసారి అన్నా రైట్ ఒకసారి ఉండే ఒక్క నిమిషం అలాగే ఉండండి అలాగే ఉండాను ఒక నిమిషం అన్న దగ్గరికి అంత నీకు వెళ్ళా ఒకసారి